श्री द्रौपदी समेत श्री धर्मराजु स्वामीवारी देवस्थान वार्षिक ब्रह्मोत्सव पोस्टर आविष्क श्रीकाळहस्ती शासन सभ्यु बियप मधुसूदन रेड्डी ఆరోగ్యానికే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు మన ముఖ్యమంత్రి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి పేదలందరికీ గృహాలు లక్ష్యాలు పూర్తి కావాలి తిరుపతి జిల్లా కలెక్టర్ అనంతపురం జిల్లా తాడపత్రి ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు 1997 సంవత్సరం నుంచి 2000 సంవత్సరం వరకు విద్యను అభ్యసించిన డిగ్రీ కళాశాల విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం దేశ సంపదైన యువతరం మధ్యానికి మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారకుండా కాపాడుకుందాం మధ్యపాన వ్యతిరేక ప్రచార కమిటీ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినం నిర్వహించారు ఇక డీటెయల్స్ చూస్తే పేదలందరికీ గృహాలు అన్నది అతిపెద్ద గృహ నిర్మాణ కార్యక్రమం అధికారులు ప్రతి దశలోనూ పథకం యొక్క పురోగతిని పర్యవేక్షించడం బాధ్యతతో చేపట్టాలని జిల్లా కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి అన్నారు రేణిగుంట మండలం అడిసుపాలెం సూరప్పకసం జగన్న హౌసింగ్ లేఅవుట్లను జిల్లా కలెక్టర్ పరిశీలించి అధికారులకు దిశానిర్దేశం చేశారు రేణిగుంట మండలం అడిసుపాలెం లేఅవుట్ పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఎల్లమంజింకు చెందిన శ్రీమతి ఎల్లప్పగారి మాధవి నిర్మించుకున్న గృహ ప్రారంభోత్సవంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అతిపెద్ద గృహ నిర్మాణ కార్యక్రమాలు జగనన్న గృహాలు ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ పథకాలు లబ్ధిదారులకు స్థిరాస్తినిచ్చే పథకాలని అధికారులు నిర్మాణం కోసం అనుమతులు పొందిన అన్ని గృహాలను గ్రౌండ్ చేయటం వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్న అన్ని గృహాలను త్వరితగతిన పూర్తి చేయటం దిశగా మనం అడుగులు వేయాలని అన్నారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ పిఎంఏవైయు నేటికి 7 ఏళ్లు పూర్తవుతుందని ఇదే రోజు శ్రీమతి మాధవి నిర్మించుకున్న గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందని అన్నారు అడిసుపాలెం లేఅవుట్లో దాదాపు 80 గృహాలు పూర్తయ్యాయని మరింత వేగవంతానికి ఇటుక నిర్మాణాలు ఇక్కడే చేపడితే బాగుంటుందని స్థానిక సర్పంచ్కు అధికారులకు సూచించారు పూర్తయిన ఇండ్లకు వెంటనే మీటర్లు ఏర్పాటు చేసి కనెక్షన్లు అందించాలని ఏఈకి సూచించారు సూరప్పకసంలో నిర్మాణంలో ఉన్న గృహాలను పరిశీలించి బేస్ లెవెల్లో 40 వాటికి త్వరగా మట్టిని పంపాలని వర్షాలు వచ్చినా గోడలు నిర్మాణాలకు ఇబ్బందులు ఉండవని త్వరితగతిన పూర్తి కావాలని అన్నారు వివిధ దశల్లో నిర్మించుకుంటున్న లబ్ధిదారులతో అవసరాలను అడిగి తెలుసుకున్నారు లేఅవుట్లలో మంజూరు కాబడిన ప్రతి ఇళ్ళు బేస్ లెవెల్ ఉన్న వాటిని రూప్ లెవెల్కు అలా తీసుకుని వచ్చే విధంగా లేఅవుట్ ఇన్ఛార్జ్లు ప్రణాళిక ప్రకారం లబ్ధిదారులకు సహకారం అందించాలని సిమెంట్ ఇసుక ఇటుక కొరత లేదని అన్నారు జిల్లా కలెక్టర్ పర్యటనలో శ్రీకాళహస్తి ఆర్డీఓ హరిత హౌసింగ్ ఓఎస్డీ రామచంద్రారెడ్డి నగరపాలక సంస్థ డీసీ చంద్రమౌళీశ్వర్ రెడ్డి తహసీల్దార్ శివప్రసాద్ ఎంపీడీఓ హరిప్రసాద్ హౌసింగ్ పీడీ శర్మ ఈఈ మోహన్ ఎంఈ చంద్రశేఖర్ సచివాలయ సిబ్బంది ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని మొదటి ప్రాధాన్యత ఆసుపత్రి నిర్వహణకే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేటాయిస్తున్నారని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు తిరుపతి నగరంలోని పెద్ద కాపు లేఅవుట్ నందు అదేవిధంగా మంచినీళ్ల గుంట వద్ద ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నూతన భవనాలను ఆదివారం తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష కమిషనర్ అనుపమ అంజలి ఎమ్మెల్సీ శ్రీనివాసులరెడ్డి డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణలు ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమన మాట్లాడుతూ పేద మధ్యతరగతి ప్రజలు ఆసుపత్రి సేవలు ఉచితంగా పొందాలనే లక్ష్యంతో అనేక పెద్ద రోగాలకు చికిత్సలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చి పెద్ద ప్రైవేటు ఆసుపత్రుల్లో కూడా ఆపరేషన్లు ఉచితం చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కిందన్నారు అదేవిధంగా వెస్ట్ చర్చ్ దగ్గరున్న రైల్వే అండర్ బ్రిడ్జ్ వద్ద గత వర్షాకాలంలో నీరు నిలిచిపోయి కర్ణాటకకు చెందిన ఓ యువతి సుమోలో చిక్కుకొని మృతి చెందడం జరిగిందని గుర్తు చేస్తూ ఇక్కడ ఇకపై ఎప్పుడూ నీరు నిల్వ ఉండకుండా 47 లక్షలతో పెద్ద మురికి నీరు పారేలా పెద్ద కాలువ నిర్మిస్తున్నామన్నారు తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష మాట్లాడుతూ నగరంలోని ప్రజలు తమ దగ్గర ప్రాంతాల్లోనే ప్రాథమిక చికిత్సలు పొందేందుకు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో 13 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ప్రజలకు అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు నగరంలో ఇప్పటికే 3 నూతన భవనాలతో ప్రజలకు అవసరమైన సేవలు అందించేందుకు సిద్ధం చేయడం జరిగిందన్నారు కమిషనర్ అనుపమ అంజలి మాట్లాడుతూ 2 కోట్ల 40 లక్షలతో శనివారం 2 చోట్ల ప్రారంభించిన నూతన ఆరోగ్య కేంద్రాల్లో ప్రజలు ఆసుపత్రి సేవలు పొందవచ్చునని వీటిల్లో లేబర్ రూమ్ ఫార్మసీ మైనర్ ఆపరేషన్ థియేటర్ ఆధునిక ల్యాబొరేటరీలు ఉన్నాయన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ శ్రీహరి మున్సిపల్ ఆరోగ్యాధికారి డాక్టర్ హరికృష్ణ డాక్టర్లు రాజేష్ జగదీష్ పిహెచ్సి పరిధి కార్పొరేటర్లు దొడ్డారెడ్డి ప్రవళికారెడ్డి ఆదిలక్ష్మి స్టాండింగ్ కమిటీ సభ్యులు ఎస్కే బాబు నరసింహాచారి కార్పొరేటర్లు రామస్వామి వెంకటేశ్వర్లు సీకే రేవతి కల్పన పొన్నాల చంద్ర హనుమంత్ నాయక్ మున్సిపల్ ఇంజనీర్లు చంద్రశేఖర్ వెంకటరామిరెడ్డి డీఈలు రవీంద్రారెడ్డి చంద్రశేఖర్ రెడ్డి నాయకులు దొడ్డారెడ్డి సిద్ధారెడ్డి దొడ్డారెడ్డి శంకర్ రెడ్డి దొడ్డారెడ్డి మునిశేఖర్ రెడ్డి టౌన్ బ్యాంక్ చైర్మన్
తొండమనాటి వెంకటేష్ రెడ్డి, వెంకట ముని రెడ్డి, తిమ్మారెడ్డి, శేఖర్, మబ్బు, నాదముని రెడ్డి, మోహన్, అనిల్ రాయల్ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానంకు అనుసంధానమైన శ్రీ ద్రౌపది సమేత శ్రీ ధర్మరాజుల స్వామివారి దేవాలయ వార్షిక బ్రహ్మోత్సవాల పోస్టర్ను ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, శ్రీకాళహస్తి దేవస్థానం చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు మరియు ఈవో సాగర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్స్ మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం అనుసంధానమైన శ్రీ ద్రౌపది సమేత శ్రీ ధర్మరాజుల స్వామివారి దేవాలయ వార్షిక బ్రహ్మోత్సవాల పోస్టర్ను ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, శ్రీకాళహస్తి దేవస్థానం చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు మరియు ఈవో సాగర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్స్ మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు 1997 సంవత్సరం నుండి 2000 సంవత్సరం వరకు విద్యను అభ్యసించిన డిగ్రీ కళాశాల విద్యార్థుల బ్యాచ్ అందరూ కలిసి దాదాపు 23 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు డిగ్రీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని అందరూ ఆత్మీయంగా కలుసుకున్నారు. ఈ వేడుక పట్టణంలోని ఏపీఆర్ పారాడైజ్ నందు నిర్వహించారు. విద్యార్థులందరూ తమకు విద్యాబుద్ధులు నేర్పించిన గురువులను పూలమాలలు వేసి శాలువాతో సత్కరించి జ్ఞాపికలు అందజేసి పూజించుకున్నారు. ఈ సందర్భంగా గురువులు మాట్లాడుతూ, మీకు విద్య చెప్పినందుకు మమ్మల్ని గుర్తుపెట్టుకొని ఇన్నాళ్లకు మళ్ళీ పిలిపించి సన్మానించి పూజించడం తమకు చాలా ఆనందంగా ఉందని, తాము విద్య చెప్పిన రోజులను మరొక్క మారు మీ ద్వారా గుర్తుకు వచ్చాయని, చాలా అభినందనీయమని, మీ అందరికీ మా ఆశీస్సులు ఎల్లప్పటికీ ఉంటాయని తెలిపారు. అనంతరం పూర్వ విద్యార్థులు తదితరులు మాట్లాడుతూ, ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ అందరూ కలుసుకోవడం అపూర్వమైన ఘట్టమని, చాలా ఆనందంగా ఉందని తెలిపారు. తర్వాత ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకుని తామంతా కలిసి విద్య నేర్చుకున్న రోజులను, ఆ మధుర జ్ఞాపకాలను మరొక మారు గుర్తు చేసుకున్నారు. ఆ పాత రోజులను నెమరు వేసుకుని ఆనందించారు. ఈ ఆత్మీయ సమ్మేళనం ఆద్యంతం చాలా ఆనందంగా సాగింది. మిమిక్రీ ఆర్టిస్టు ఉస్మాన్ తన నటనా కౌశలంతో అలరించారు. I congratulate all of you for arranging this with the presentations. I congratulate me. It's like a hidden treasury in my heart. మద్యపాన వ్యతిరేక ప్రచార కమిటీ ఆధ్వర్యంలో స్థానిక బంగారమ్మ రావిచెట్టు సెంటర్ వద్ద మద్యం మాదక ద్రవ్యాల వ్యతిరేక దినం నిర్వహించారు. ఈ సందర్భంగా మద్యపాన వ్యతిరేక ప్రచార కమిటీ నాయకులు సూర్యనారాయణ, జన విజ్ఞాన వేదిక నాయకులు విఎస్ రెడ్డి మాట్లాడుతూ, నేడు ఎక్కువ శాతం యువత వ్యసనపరులుగా మారుతున్నారని, దీనివల్ల కుటుంబాలు చిన్నాభిన్నమవుతాయని అన్నారు. నేటి కాలంలో జరిగే అన్ని విష సంఘటనలు మద్యం మాదక ద్రవ్యాలు ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయని అన్నారు. మద్యం మాదక ద్రవ్యాల వల్ల అతి తక్కువ వయసులో అనేక రకాల అనారోగ్య సమస్యలతో మంచంబారిన పడుతున్నారని అన్నారు. ఇటువంటి పెనుభూతం ఎవరి జీవితంలోకి రానివ్వకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో మద్యపాన వ్యతిరేక ప్రచార కమిటీ కరణం విశ్వనాథం, కరణం శ్రీనివాసం, మొల్లి అప్పల సూర్యనారాయణ, సహృదయ మిత్రమండలి నాయకులు సతీష్, బత్తెన సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. మాకు అండగా ఉన్నటువంటి విద్యా కార్మికులు వీళ్ళందరికీ నమస్కరిస్తూ మనవి చేసుకుంటున్నాను. చుట్టుపక్కల వాళ్ళందరూ మా కార్యక్రమాన్ని వచ్చి కొద్దిగా తీవ్రతం చేయండి. మన పిల్లలు చదువుకోమని పంపిస్తూ ఉంటే మాదక ద్రవ్యాలు తీసుకునేటువంటి ఒక బాధాకరమైన వాతావరణం ప్రభావితం జరుగుతుంది కాబట్టి ఇలాంటి దినోత్సవాలు ద్వారా మనందరం కూడా
నా పేరు సత్యనారాయణ రెడ్డి, మీ పిఠాపురం జేవీవి గౌరవ అధ్యక్షుడిగా కొనసాగుతున్నాను. ఇప్పుడు మన రాష్ట్రంలో ముఖ్యంగా మద్యపాన వ్యతిరేక ఉద్యమంలో భాగంగా అంతర్జాతీయ విధానాలకు ఇప్పుడు అదే సందర్భంగా ఈ సభ ఏర్పాటు చేయడమైంది. అయితే మద్యపానం విపరీతంగా సేల్ అవడం వల్ల అది అమాయకులు దానికి అలవాటు పడి అనేక రకాల ఇబ్బందులు, ముఖ్యంగా పిల్లలు జీవితాల్లో ఒక రకమైన గేమ్లాగా అయిపోయింది. ఇది యాక్సిడెంట్లు, ఇల్లు గుల్లవడం, అనేక రకాల దుష్ప్రభావానికి లోనవుతూ ఈ మాదక ద్రవ్యాల వల్ల మార్పియా ఎరయన్ను పెద్ద ఇలాంటి యాక్టివిటీకి అలవాటు పడుతున్నారు. ముఖ్యంగా పిల్లల తల్లిదండ్రులు దీని గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. అలాగే ప్రభుత్వం ఈ మద్యం అమ్మకాలు నిషేధం తీసుకు కొనసాగుతామని చెప్పే ప్రభుత్వానికి అనుకో వాళ్ళు ఆ విధానం కొనసాగించేలాగున ప్రజా ఉద్యమంలో భాగంగా ప్రజలందరూ చైతన్యవంతంగా ఈ సమస్య మీద మాట్లాడాలని, ప్రశ్నించాలని, ఈ విధంగా మద్యం మాఫియాని మొత్తం మనకి మన రాష్ట్రానికి ముఖ్యంగా మన ప్రాంతాల్లో లేకుండా ఉండేలాగిన చూస్తారని కోరుతూ ఈ విషయంలో ప్రజలందరూ చైతన్యవంతంగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అలా. అనంతపురం జిల్లా కనేకల్ మండలం నాగేపల్లి గ్రామంలో యువ రైతు జనసేన అభిమాని ఎర్రగుడి నాగార్జున అప్పులు బాధ తాళలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. రాయదుర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కరేగౌడ్ర మంజునాథ యువ రైతు ఇంటిని సందర్శించి 10,000 రూపాయలు ఆర్థిక సహాయం చేసి పరామర్శించి మీకు జనసేన పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతపురం జిల్లా కనేకల్ మండలం నాగేపల్లి గ్రామంలో యువ రైతు జనసేన అభిమాని ఎర్రగుడి నాగార్జున అప్పులు బాధ తాళలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. రాయదుర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కరేగౌడ్ర మంజునాథ యువ రైతు ఇంటిని సందర్శించి 10,000 రూపాయలు ఆర్థిక సహాయం చేసి పరామర్శించి మీకు జనసేన పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి మాట్లాడుతూ, రోళ్ల మండలం హుంసేకుంటలో బీసీ మహిళల కిరాణా కొట్టును వైసీపీ నాయకుల అండదండలతో ధ్వంసం చేశారు. వారిపై తగు చర్యలు తీసుకునేంత వరకు మరియు ఆమెకు న్యాయం జరిగేంత వరకు టీడీపీ అండగా ఉంటుందని తెలుపుతూ, రేపు ఉదయం రోళ్ల పట్టణంలో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ నిరసన కార్యక్రమానికి 5 మండలాల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, యువత, మహిళలు తరలిరావాలని పిలుపునిచ్చారు. మడకశిర నియోజకవర్గం రోళ్ల మండలంలో ఎం రాయపురం గ్రామ పంచాయతీలో ఉన్సేకుల్ట గ్రామానికి సంబంధించినటువంటి రత్నమ్మ అనేటువంటి పేద మహిళ, బీసీ మహిళ, తన జీవనం కోసం, కడుపు నింపడం కోసం బ్యాంకులు అప్పులు చేసి ఒక పెట్టెంగడిని పెట్టుకోవడం జరిగింది. గ్రామీణ బ్యాంకు అప్పు తీసుకునింది, మహిళా సంఘాలు అప్పు తీసుకునింది. అది చాలదు కాక మరి అతను ఆమె ఒంటి పైన ఉన్నటువంటి సొమ్ములు కూడా కుదువు పెట్టి అప్పులు తీసుకొచ్చి దాదాపు 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఒక పెట్టెంగడిని ఏర్పాటు చేసుకుని జీవిస్తున్నటువంటి సందర్భం. మరి దీన్ని చూసి ఓర్వలేక వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎమ్మెల్యే యొక్క అండదండలతో ఆ పెట్టెను నిర్దాక్షిణ్యంగా మరి ఈరోజు డెమాలిషన్ అంటే దాన్ని నిర్దాక్షిణ్యం తీసివేయడం జరిగింది. దానికి రత్నమ్మ పేరిట్లో కరెంట్ సర్వీస్ కూడా దాదాపు 153వ సర్వీస్ నెంబర్ కూడా కరెంట్ ఆథరైజేషన్ సర్వీస్ నెంబర్ కూడా ఉంది. దాంట్లో ఆ రోజు 50,000 రూపాయల క్యాష్ కూడా ఉండింది. అనేకమైనటువంటి దాదాపు 7-8 లక్షల రూపాయలు విలువ కలిగేటువంటి సరుకులు కూడా ఉండింది. మరియు హోటల్ మరియు చిల్లర అంగడి కిరాణా షాపు పెట్టుకొని జీవిస్తూ ఉంటే దాన్ని చూసి ఓర్వలేకపోయినటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకులు, ఈమె భర్త తెలుగుదేశం పార్టీ సానుభూతి కొట్లారు, తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు కొట్టు వేస్తారని చెప్పి ఎమ్మెల్యే అండదండలతో అధికారుల యొక్క దౌర్జన్యంతో దాన్ని నిర్దాక్షిణ్యం తొలగించడం జరిగింది. ఈరోజు వాళ్ళ కుటుంబమే మరి బజారు పడింది. అవ్వడం దాదాపు 10 లక్షల రూపాయలు విలువ కలిగేటువంటి పెట్టెంగడి కానీ సరుకులు కానీ కూడా అన్ని ధ్వంసం చేయడం జరిగింది. దాంట్లో 50,000 రూపాయలు క్యాష్ ఉండేది కూడా అధికారులు ఎత్తుకుపోయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి సెక్రటరీ కావచ్చు, ఇవాడి కావచ్చు, మిగతా అధికారులు, పోలీసుల యొక్క ప్రోత్బ అండదండలతో
ఆమె మహిళని చూడకుండా పోలీస్ వాళ్ళు కానిస్టేబుల్ కూడా ఆమెని నిర్దాక్షిణ్యంగా ఎక్కడ దొరికితే అక్కడ లాగేసి ఆమెను నిర్దాక్షిణ్యం కొట్టి మరి అంత దౌర్జన్యం చేయడం జరిగింది. దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఎమ్మెల్యే అండదండలతో జరిగింది. మా నియోజకవర్గంలో ఇంత దౌర్జన్యకరమైన పరిస్థితి, ఇంత రౌడిజం, ఇంత అన్యాయం, అప్రాచారం ఎప్పుడూ జరగదు. మొట్టమొదటిసారి మన నియోజకవర్గం ఉండిసేకుంట గ్రామంలో రొల్లబడడం జరిగింది. దీంతోనే వైఎస్ఆర్ పార్టీ పతనం ప్రారంభమైంది ఉండిసేకుంట గ్రామం నుంచి. దానికోసమే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, పార్టీ అంత యావత్తు ఆమెకు అండదండలు ఉండాలని భావించి రేపు ఉదయం 27వ తారీఖు ఉదయం 10 గంటలకు రొల్లాలో ఇంత రౌడిజం, ఇంత అన్యాయం, అప్రాచారం ఎప్పుడూ జరగదు. మొట్టమొదటిసారి మన నియోజకవర్గం ఉండిసేకుంట గ్రామంలో రొల్లబడడం జరిగింది. దీంతోనే వైఎస్ఆర్ పార్టీ పతనం ప్రారంభమైంది ఉండిసేకుంట గ్రామం నుంచి. దానికోసమే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, పార్టీ అంత యావత్తు ఆమెకు అండదండలు ఉండాలని భావించి రేపు ఉదయం 27వ తారీఖు ఉదయం 10 గంటలకు రొల్లాలో రొల్లా మండల కేంద్రంలో చలో రొల్లా కార్యక్రమం పెట్టి ఆమెకు ఎవరైతే తొలగించినారో ఆ పెట్టే అంగడి కూడా ఏమాత్రం రోడ్డుకు అడ్డం లేదు, ఎవరి పట్టభూమిలో లేదు, అది కేవలం ప్రభుత్వ స్థలంలో గ్రామ కంఠంలో ఉంది. మరి అటువంటిది తొలగించే అధికారం ఎవరుకుంది? నిర్దాక్షిణ కేవలం పార్టీ దృష్టితోనే, పార్టీ ఫీలింగ్తోనే అధికారులు ఈ విధంగా మరి దౌర్జన్యం పాల్పడడం తీవ్రంగా ఖండిస్తున్నాం. అధికారులు కూడా హెచ్చరిస్తున్నాం, మీరు అప్రజాస్వామిక అన్యాయంగా ఏమైనా చేస్తే జైలు పాలవుతారో, మేము వదిలి పెట్టే సమస్య లేదు. రేపు ఉదయం 10 గంటలకు రొల్ల మండల కేంద్రంలో మనము దీని చలో రొల్ల కార్యక్రమం పెట్టడం జరిగింది. నిరవధిక రోడ్ల బంద్ కార్యక్రమం కూడా చేపడడం జరిగింది. ఏ విధంగా అయితే పెట్టాక ఉన్నదో, ఏమైతే సరుకులు ఉన్నదో, ఏమైతే డబ్బులు ఉన్నదో అవన్నీ ఎక్కడ పెట్టేంత వరకు ఒకరోజా రెండు రోజుల మూడు నిరవధికంగా రోడ్లు బంద్ చేసి యావత్ తెలుగుదేశం పార్టీ కార్యకర్త నాయకులు అక్కడ మద్దతు తెలిపి ఆమె యొక్క జీవనం మళ్ళీ పునర్స్థాపించేంతరు కూడా తెలుగుదేశం పార్టీ అక్కడ పోరాటం చేయడం జరుగుతుంది. శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం చేయడం జరుగుతుంది. దీనికి కూడా అందరూ కూడా సహకరించి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా, మా నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున రేపు రొల్లా మండల కేంద్ర తరలి రావాల్సిన నేను విజ్ఞప్తి చేస్తున్నా. తప్పకుండా ఆ రత్నమ్మ కుటుంబానికి, ఒక బీసీ వర్గానికి చెందినటువంటి రత్నమ్మ కుటుంబం, ఒక పేద మహిళ తన కడుపు నింపుబాటు చేసినటువంటి పెట్టగండి మరీ పునఃస్థాపించేంతవరకు, అక్కడ పెట్టేంతవరకు కూడా వదిలిపెట్టే సమస్య లేదు. అందుకోసం దీన్ని దిగ్విజయం కార్యకర్త. కర్నూలు జిల్లాలోని నియోజకవర్గ కేంద్రమైన పత్తికొండ పట్టణంలో సాయిబాబా మందిరంలో వెలిసిన సరస్వతీదేవి 11వ వార్షికోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. కేడీసీసీ బ్యాంకు జిల్లా మాజీ వైస్ చైర్మన్ రామచంద్రారెడ్డి, సాయి ట్రస్ట్ చైర్మన్ నాగరత్న ఆధ్వర్యంలో పంచామృత అభిషేకాలు, నిత్య పూజలు, ప్రత్యేక పూజలు, హోమాలు ఘనంగా నిర్వహించారు. పట్టణ గ్రామీణ ప్రాంతాల నుంచి తరలివచ్చిన వేలాది మంది భక్తుల ఆనందోత్సవాల మధ్య రామచంద్రారెడ్డి, నాగరత్నమ్మ భక్తులు కలిసి చండీ హోమం నిర్వహించారు. సరస్వతి దేవాలయంలో అమ్మవారికి పంచామృతాభిషేకం, అవాహిత మంట, దేవత, గణపతి, నవగ్రహ, రుద్ర, దుర్గా, లక్ష్మి, సరస్వతి, ఆంజనేయ స్వామికి హోమాలతో పాటు చండీ హోమం అత్యద్భుతంగా నిర్వహించారు. సరస్వతి సహిత ఏకదళ ఆంజనేయ స్వామి వార్షికోత్సవాలను నిర్వహించడానికి నిర్వాహకులతో పాటు పట్టణ గ్రామీణ ప్రజలు, భక్తులు తరలివచ్చి విజయవంతం చేశారు. సరస్వతీదేవి విశిష్టతను గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని ఆలయ పండితులు స్పష్టంగా వివరించారు. సరస్వతీదేవిని నిష్ఠతో, భక్తి శ్రద్ధలతో పూజలు చేయడం వల్ల సత్ఫలితాలు తప్పకుండా పొందుతారని ఆలయ వేద పండితుడు చందుస్వామి వివరించారు. సరస్వతి కృపతో జ్ఞానం అభివృద్ధి చెందుతుందని, గ్రహ దోషాలు తొలగిపోతాయని, సంపూర్ణమైన మాంగళ్య దోషాలు తొలగిపోతాయి. ఆంజనేయ స్వామి కృపతో జాతకంలోని శని దోష నివారణ ఉంటుంది. చేపట్టిన కార్యాలు విజయం వైపు కొనసాగుతాయి. పంచభూత పిశాచ భయాందోళనలు, రాక్షస దోషాలు నివారణ వల్ల విజయాల వైపు కొనసాగుతారు. అమ్మవారికి పూజలను నిష్ఠతోనే కాకుండా అయిష్టంతో చేసిన పూజలకు ఖర్చు కావడం తప్ప సత్ఫలితాలు పొందలేరు. రూపాయి ఖర్చు లేకుండా దేవుళ్లపై మనసు పెట్టి ఏకాగ్రతతో చేసిన పనులకు ఫలితాలు రావడమే కాకుండా విజయాలను పొందుతారు. ప్రతి ఏడాది సరస్వతి వార్షికోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని ఆలయ నిర్వాహకులు రామచంద్రారెడ్డి, నాగరత్నమ్మలు అన్నారు. చిన్నారులకు విద్యాభ్యాసం చేయించడానికి దూర ప్రాంతాల నుంచి వచ్చి అమ్మవారి సమక్షంలో వేద పండితులు పిల్లలకు అక్షరాభ్యాసం చేస్తున్నారని తెలిపారు. అక్షరాభ్యాసం కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా అందరికీ అందుబాటు
అందుబాటులో ఉండేటట్లు సరస్వతి దేవాలయం నెలకొల్పడంతో భక్తులు తరలివచ్చి తమ మొక్కుబడులు తీర్చుకుంటూ పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తున్నారు. ఏటేటా అక్షరాభ్యాసం సంఖ్య పెరుగుతుందని పేర్కొన్నారు. దేవాలయానికి వచ్చే భక్తులకు అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో ఈషా ఫౌండేషన్ నిర్వాహకులు ఎస్వి శిరీష, ఉప సర్పంచ్ కళావతి పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రీ ద్రౌపది సమేత శ్రీ ధర్మరాజుల స్వామివారి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాల పోస్టర్ను ఆవిష్కరించిన శ్రీకాళహస్తి శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి. ఆరోగ్యానికే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు మన ముఖ్యమంత్రి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి. పేదలందరికీ గృహాలు లక్ష్యాలు పూర్తి కావాలి తిరుపతి జిల్లా కలెక్టర్. అనంతపురం జిల్లా తాడుపత్రి ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు 1997 సంవత్సరం నుంచి 2000 సంవత్సరం వరకు విద్యను అభ్యసించిన డిగ్రీ కళాశాల విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం. దేశ సంపదైన యువతరం మద్యానికి మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారకుండా కాపాడుకుందాం మద్యపాన వ్యతిరేక ప్రచార కమిటీ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినం నిర్వహించారు. ఈనాటి వార్త న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. Oh, oh, oh.